దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి మాసమునకు, గడిచినటువంటి వారమునకు నిర్గమాకాండంలో నుండి అనేక పాత్రలను మనం పరిశీలించుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. అయితే గడిచిన వారంలో ఒక విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరిచాను. నిర్గమాకాండానికి ఇదే చరమగీతం. ఇంక ఈ వ్యక్తితోనే ఇంక నిర్గమాకాండం యొక్క ముగింపు అనేటువంటిది ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరిచాను. వాస్తవానికి నేను కూడా అదే అనుకున్నాను ఈ రోజు నుంచి, లేకపోతే ఆగస్ట్ మాసము నుండి ప్రత్యేకమైనటువంటి విషయంలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నేను కూడా కలిగి ఉన్నాను. కానీ దేవుడు ఎందుకో నాలో ఒక రకమైన అపరాధ భావాన్ని కలిగజేశాడు. ఏదో అన్యాయం చేస్తున్నానా అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది నాలో ఏర్పడింది. ఎందుకోసం ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే, నిర్గమాకాండంలో ఇంచుమించుగా అనేక మందిని మనం పరిశీలించాం, కానీ ఒక వ్యక్తిని నేను మర్చిపోయాను అనేటువంటి సంగతిని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు దేవునికి క్షమించమని కోరి, ప్రభువా ఆ బ్యాలెన్స్లో ఉన్నటువంటి వ్యక్తిని కానీ నేను ఈ రోజున తెలియచేయకపోతే నిజంగా ఈ భావన నేను తప్పు చేశానా, కావాలని మిగిలి చేశానా, ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు మర్చిపోయాను అనేటువంటి భావన మరి చిరకాలము నాలో ఉండుట అది నాకు మంచిది కాదు. కనుక ఖచ్చితంగా దాన్ని తెలియపరచాలన్న ప్రేరణ దేవుడు అందించాడు. కనుక ఈ వారంతో లేకపోతే ఈ రోజుతో నిర్గమాకాండానికి పూర్తిగా ఇంకా నాంది అనేటువంటిది పొనుకుతా ఉన్నాం. ఇంకా వచ్చే వారం నుంచి ఈ పరిశీలనలు ఉండవు. కానీ చాలా అద్భుతమైన సర్ప్రైజ్ అయితే ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి ఆత్మలో ఆనందాన్ని కలుగు చేసే అంశం మాత్రమే ఉంటుంది. నేనేమి చెప్పదలిచాను అనేటువంటి విషయం ఎప్పటికీ నా ఇంటి వారికి కూడా తెలియదు, నాకు సమీపంగా ఉంటున్నటువంటి వ్యక్తులకు కూడా తెలియదు, నాకు నా దేవునికి మాత్రమే తెలుసు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని అంశాన్ని దేవుడు వచ్చు విశ్రాంతి ఆరాధన నుంచి మొదలు పెట్టుటకు దేవుడు సహాయాన్ని అందించబోతా ఉన్నాడు. కనుక మీ ప్రార్థనలో ఎంతైనా సరే అవసరమే. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను, నేను ఆత్మలో ఆనందించాను, మనసులో చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అంశం అంత గొప్పది, చాలా అద్భుతమైన రీతిలో ఉంటుంది. ఆ అంశం పూర్తయ్యేటువంటి సమయానికి మనలో మనకి తెలియనటువంటి ఒక నూతనమైన మార్పు అనేది మాత్రం మనతో పాటుగా మనకి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు సైతం గ్రహించగలుగుతారు. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది నేను ఎల్లుండి అందరికీ కూడా తెలియపరచడానికి నేను ఇష్టమైతే పడతా ఉన్నాను. దయచేసి విషయాన్ని అయితే గమనించండి. వచ్చే వారం నుంచి చాలా ప్రత్యేక అంశం మీద మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. కనుక మీ అనుదిన ప్రార్థనలో తప్పక ఈ విషయాన్ని బట్టి ప్రార్థించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అయితే నిర్గమాకాండంలో ఇంచుమించుగా అందరి గురించి ధ్యానించేశాము అని అనుకున్నాం, కానీ ఒక వ్యక్తిని మర్చిపోయాము అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోలేకపోయాం. ఆ వ్యక్తి ఎవరో, ఏ పేరును మనం మరిచాము అనేటువంటి విషయాన్ని ఈ రోజున ధ్యానించుటకు దేవుడు సహాయాన్ని అందించడని కోరుకుంటున్నాను. ఎవరై ఉంటారు మీ మేధస్సుకి, మీ ఆలోచనకి వదిలిపెడుతున్నాను. ఏ వ్యక్తిని నేను మర్చిపోయి ఉంటాను చెప్పండి, జస్ట్ చెప్పండి, తప్పేం లేదు. మీరు నన్ను ఇంత లేట్గా స్పందిస్తుంటే బ్యాడ్ అవుతుంది, ఎవరో తెలిసే చూసే వాళ్ళకి. సంఘమే ఇదేటి ఇంత అద్భుతమైన వాక్యం అందిస్తూ ఉంటే సంఘం అంత స్లోగా ఉంటుంది, రెస్పాన్స్ లెవెల్స్ ఏంటి అంత స్లోగా ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి తెలియదు కదా ఇంక ఇక్కడ ఎంతమంది ఆత్మలో నింపబడిన వ్యక్తులు ఉన్నారో, ఎంత ప్రత్యేకమైన వరాలు కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. వాటిని మనం సద్వినియోగపరచుకోవట్లేదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను అంతే. కాబట్టి ఎవరై ఉంటారు చెప్పండి. ఒకప్పుడు చాలా స్పీడ్గా అందించేవారు. తప్పు రైట్ వేరే విషయం అండి. తప్పు అయితే ఏం పోతుంది, రైట్ అయితే ఏం వస్తుంది, ఏం రాదు కదా. నేనేం కొట్టను కదా, గోడకొచ్చి ఏం వేయించను కదా, మరి ఇంకేంటి అందులో. తక్కువని చెప్పండి, తప్పేం లేదు. ఒకవేళ రాంగ్ అవుతే బ్యాడ్ అవుతానేమో, తప్పులు చేస్తేనే ఒకనొక సమయానికి సరైన స్థానంలోకి వెళ్తాం. తప్పులు చేయకుండా ఎందులోకి వెళ్ళాం, సబ్జెక్టులో తప్పు ఉంటుంది, ఎగ్జామ్స్లో తప్పులు ఉంటాయి, చదువుల్లో తప్పులు ఉంటాయి, అన్నింటిలోనే తప్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. తప్పులు జరిగితేనే కరెక్ట్ స్టేజ్లోకి వెళ్తాం మనం, సరైనది చేయగలిగేటువంటి నైపుణ్యతలోకి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆలోచించకండి, నిర్గమాకాండంలో ఏ వ్యక్తిని మనం మర్చిపోయి ఉంటాం, ఎవరా వ్యక్తి. కరెక్ట్, అందరినీ పరిశీలించాం కానీ ఒక వ్యక్తిని మర్చిపోయాం. ఎవరు ఆ వ్యక్తి అంటే మోషే గారి యొక్క ద్వితీయ రెండవ కుమారుడు.
మొదటి కుమారుడి గురించి మాట్లాడుకున్నాం, గెర్షోము అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. నేను పరదేశిని ఉంటాను కనుక నా కుమారుడి పేరుని చెప్పి పెట్టుకున్నాడు. కానీ మోషే గారి యొక్క రెండో కుమారుడి గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిది మర్చిపోయాం. ఆ వ్యక్తి పేరే ఎలియాజరో. ఎలియాజరో ఎక్కడుంది ఆయన ప్రస్తావన అనే విషయానికైనా మనం పరిశీలించినట్టయితే చాలా చక్కని విషయాన్ని వాక్యం సెలవిస్తా ఉంది. నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము 4వ వచన భాగాన్ని ప్రారంభం నుంచి కానీ మనం చదివినట్టయితే, మోషే గారు తన ప్రేమించి కన్నటువంటి ద్వితీయో కుమారుడికి పెట్టుకున్నటువంటి పేరు ఏమి ఉందో ఆ చోట కనబడతా ఉంది. ఎవరైనా త్వర త్వరగా పరిశీలించడానికి ప్రయత్నించండి. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని, రెండవ వానికి ఎలియాజరని పేరు పెట్టెను. వాక్యం చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా భయంతో చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. వాక్యం సెలవిస్తా ఉంది, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని, రెండవ వానికి ఎలియాజరో అనేటువంటి పేరు పెట్టెను అనే మాట కనబడదు. అంటే మోషే గారి యొక్క రెండవ కుమారుడి పేరు ఏంటన్నమాట చెప్పాలి, ఎలియాజరో. అంటే బైబిల్ గ్రంథంలోకి ఏ ఎలియాజర్లో లేరంటే తండోపతండాలుగా ఉన్నారు ఎలియాజర్లో అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు. మనకి ఎలియాజరో అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో తొలిగా మనకి ఎక్కడ కనబడతాడు, అబ్రహాము దగ్గర ఒక పనివాడు, లేదంటే ఒక కుమారుడిగా ఎంచుకున్నాడు, ఇస్సాక్కి సంబంధం కుదిర్చినటువంటి వ్యక్తి ఇక ఈయన గారే ఎలియాజరో మొట్టమొదటిగా కనబడేటువంటిది. రెండో ఎలియాజరో కూడా ఉన్నాడు, ఎవరైనా యాకోబు గారి యొక్క కుమారుడైన బెన్యామీను, బెన్యామీన్ని కూడా ఎలియాజరుగా పిలువబడ్డాడు. మూడవదిగా పిలువబడినటువంటి వ్యక్తి ఈయన. తర్వాత బోరలు ఊదేటువంటి యాజకుడిగా ఉన్న ఒక ఎలియాజరు ఉన్నాడు. తర్వాత మోషే, తర్వాత దావీదు సంస్థానంలో ఉన్నటువంటి ఎలియాజరు ఒకడున్నాడు. అలాగే యజ్రా గ్రంథంలో 11 మంది యాజకుల్లో ఒక యాజకుడైనటువంటి ఎలియాజరు ఉన్నాడు. అయితే ఇక్కడ ఎలియాజరు ఈ ఒక్క వ్యక్తే కాదు కానీ చాలా మంది ఉన్నారు. కానీ మనం ప్రస్తావించుకున్నటువంటి ఎలియాజరు మోషే యొక్క రెండవ కుమారుడైన ఎలియాజరు. చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, చాలా విషయాలను నేర్చుకోదగినటువంటి విషయాలు ఈయనలో నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు నాకు నేర్పించాడు. అయితే ఈ కుటుంబం గురించి నేను ఎప్పుడు ఆలోచన చేసిన, మోషే గారి యొక్క కుటుంబం గురించి ఎప్పుడు నేను రివైజన్ చేస్తున్నటువంటి సమయంలో నా ప్రత్యేకమైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నానంటే, మోషే ఎంతగా అయితే దేవుని కొరకు వాడబడ్డాడో తన బిడ్డలు కూడా దేవుని కొరకు అంతగానే వాడబడ్డాడు. కాబట్టి చాలా సంతోషించే విషయం, కుటుంబ సమేతంగా అందరూ కూడా దేవునిలో వాడబడుతున్నారు అనుకోండి. యెహోషువా నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో మేము గోజాడతామన్నట్టుగా, దేవుని సేవ చేస్తామన్నట్టుగా ఒకవేళ అలా ఉంటే అది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇక్కడ నీ కుటుంబం అంతా కూడా, మోషే గారి యొక్క కుటుంబం అంతా కూడా దేవుని సేవలో చాలా బలంగా పనిచేస్తున్నందుకు కలిగిన ఆనందం కాదు, కానీ మోషే గారు ఎంత నమ్మకంగా అయితే పనిచేశారో తన వెనకటి తరం వారు కూడా అంతగానే అంతకంటే నమ్మకంగా పనిచేశారు. అది నాకు ఆనందం కలిగించింది. సేవ చేయడం, దేవుడు పనిచేయడం గొప్పతనం కాదు, నమ్మకంగా పనిచేయడం అనేది చాలా ఆనందించేటువంటి విషయం. అవునంటారా కాదంటారా? ఈ రోజున ఆ కుటుంబాన్ని చూసిన ప్రతిసారి కూడా నేను అంతగానో ఆనందపడతా ఉంటాను. ఎందుకోసం అంటే మోషే ఉన్న నమ్మకంలోకి మించిన నమ్మకం కలిగిన వ్యక్తులు వెనకాల పుట్టినటువంటి తరాలన్నీ కూడా ఎంత నమ్మకస్తులు కాకపోతే మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో నుండి ప్రస్తావించినటువంటి విషయం, ఇస్రాయల్ యొక్క ఖజానా మీద, ఆ ధనాగారం మీద నియమించబడిన అధికారులందరూ కూడా మోషే గారి యొక్క తర్వాత తరం వల్లే, మోషే గారి యొక్క మనవాళ్ళందరూ కూడా
ఆ ఖజానా మీద అధికారులై ఉన్నారు. అంటే చాలా ఆనందించే విషయం. అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీతిగానే బతికాడు, యథార్థంగానే బ్రతికాడు, అన్నిటికీ మించి చాలా నమ్మకమైనటువంటి పరిచర్య వాళ్ళు చేయగలిగారు. అందును బట్టి నేను ఎప్పుడూ కూడా సంతోషిస్తూ ఉంటాను. కానీ చాలా కుటుంబాల్లో ఉంటాయి, ఆ కుటుంబంలో చాలా పేరుగాంచిన వ్యక్తి ఒకడు ఉంటాడు. చాలా పేరు ఉంటుంది ఆ వ్యక్తికి, లోకంలోనూ దేవుని దగ్గర సంఘంలోనూ అందరి విషయంలో కూడా అందరి ఎదుట కూడా మంచి పేరు, ప్రఖ్యాతలో మంచి పరువు సంపాదించినటువంటి వ్యక్తి ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు, లేకుండా అయితే ఎవరు ఉండరు. ఆ కుటుంబంలో ఎంత పేరు సంపాదించిన వ్యక్తి అయితే ఉన్నాడో అదే కుటుంబంలో ఆ పేరు అంతటనే పోగొట్టేటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. మీరు గమనించుకోండి, ఏ కుటుంబాలన్నా చూడండి, ఏ వ్యక్తిని బట్టి అయితే కుటుంబానికి గౌరవం అనేటువంటిది ఏర్పడిందో, పేరు అనేటువంటిది వచ్చిపడిందో, అదే కుటుంబంలో ఆ పేరుని ఆ గౌరవాన్ని పాడు చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఉండరంటారా? ఒక కుటుంబంలో అద్భుతమైన పాస్టర్ గారు ఉన్నారు, అదే కుటుంబంలో తాగేటువంటి తోగబోతుడు ఉంటాడు. ఉండరంటారా? ఎవరి కుటుంబాల్లో లేవు? ఇంచుమించుగా 99% కుటుంబాల్లో కనబడేటువంటి అనుభవమే ఇది. తండ్రి గారు చాలా మంచాడు, వాడికి పుట్టిన కొడుకు చాలా దరిద్రుడు, తాతగారు చాలా మంచాడు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనవడు అంత దరిద్రుడు ఇంకెవరో లేరన్నట్టుగా ఉంటారు. కాబట్టి మోషే కుటుంబం అలా లేదు. మొత్తం కుటుంబం అంతా కూడా పేరు తెచ్చిపెట్టే కుటుంబమే, కుటుంబం అంతా కూడా గౌరవాన్ని సంపాదించేటువంటి కుటుంబమే తప్ప పేరును పాడు చేసేటువంటి వ్యక్తులు ఆ కుటుంబాలు ఎక్కడో కూడా కనబడలేదు. నేను చెప్పింది నిజమంటారా అబద్ధం అంటారా? 100% నిజమే. అవునా కదా? కుటుంబంలో ఏదో వ్యక్తి చాలా ప్రత్యేకమైనటువంటి గౌరవం, పరువు అనేటువంటిది ఉంటుంది. ఉంటుందా ఉండదా? అదే కుటుంబంలో ఇంకొకరు ఉంటారు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఆ పరువుని, ఆ గౌరవాన్ని, ఆ మర్యాదను అంతటినే కూడా తుంచపెట్టేసేవంటి, లేదంటే పాతాళం వరకు దింపేసేటువంటి దరిద్రమైన అనుభవాలు కలిగిన వ్యక్తులు కూడా ఆ కుటుంబంలోనే పుడతా ఉంటారు. మరి అదేటో తెలియదు. నాకు తెలిసిన కుటుంబం ఉంది, పేరైతే ప్రస్తావించను కానీ రీసెంట్గా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి వెంటనే ప్రేరేపించబడ్డాడు, గుర్తొచ్చాడు. ఆ కుటుంబం చాలా పొరువైన కుటుంబం, మంచి వర్గానికి సంబంధించిన కుటుంబం. పైగా వాళ్ళ నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ హోల్డర్ అయింది, రైల్వేలో ఉద్యోగస్తుడైంది. ఇంకెంత పొరువు ఉంటుంది? ఇంకెంత గౌరవం అనేటువంటిది ఉంటుంది? అలాంటి ఉద్యోగ సంస్థల్లో అలాంటి వాటిల్లో పనిచేస్తున్నారంటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఏమండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడండి అనేటువంటి ప్రత్యేకమైన గౌరవం అనేది ప్రతి ఒక్కరు కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి వ్యక్తికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒక కొడుకు అయితే ఏదో కొంచెం బాగానే బ్రతికాడు, ఒక కొడుకు మాత్రం చైన్ స్నాచర్ అడు. ఏ స్నాచర్? చైన్లు కొట్టేసే స్నాచర్ ఆయన. అంటే రోడ్డు మీద ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి, మెడలో నుంచి నగలో లేదంటే బంగార ఆభరణాల్లో లాగేసేటువంటి వ్యక్తి. ఏ కుటుంబంలో పుట్టాడు? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే తండ్రి కొడుకునే పుట్టాడు ఈ సన్నాసి. నాకు అప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది చదివినప్పుడు. ఎందుకంటే మంచి పేరు సంపాదించి మంచి గౌరవాన్ని సంపాదించిన వ్యక్తుల కుటుంబాల్లోనే ఆ పరువుని, ఆ గౌరవాన్ని తుంచపెట్టేసేటువంటి వ్యక్తులు కూడా పుడతా ఉంటారు. మరి అది కర్మ లేకపోతే వాళ్ళ యొక్క పాపాలు అలాగా, ఇంకోటి తెలియదు, కానీ అలా జరుగుతూ ఉంటాయి. ఏ పారాస్వామ్యాల గారి కుటుంబంలో జరగలేదు? అంత పేరు గాంచినటువంటి వ్యక్తి యొక్క గౌరవాన్ని, పౌరవాన్ని, పరువును సైతం పాడు చేసిన వ్యక్తిని నేనే. ఈరోజైతే దీన్ని కబుర్లు చెప్తున్నాను, కానీ ఒకప్పుడు నేను కూడా అంతకు మించిన పాపిష్టి బతుకుల్లో బ్రతికిన వ్యక్తినే. కాబట్టి వ్యత్యాసం అనేది ప్రతి కుటుంబంలో కూడా ఉంటుంది, అందులో సందేహం లేదు. ఉండకుండా ఉంటే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ మోషే గారి యొక్క ద్వితీయ రెండవ కుమారుడైన ఎలియాజర్ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? నుంచి ఏమన్నా మంచి ఆధ్యాత్మిక పాఠాలు ఏమన్నా నేర్చుకోదగినటువంటివి ఏమైనా ఉన్నాయా? నేర్పించడానికి ఏమన్నా మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయనలో ఉన్న అనుభవాలు ఏమైనా, ఆయన నుంచి నేర్చుకునే లక్షణాలు ఏమై ఉంటాయి అనేటువంటి ఆలోచన కానీ చేసినట్టయితే, దేవుడు ఆయన జీవితం గురించినటువంటి పరిశీలన చేస్తున్నప్పుడు అత్యున్నతమైన తన కృపను బట్టి రెండు మూడు విషయాలు అయితే దేవుడు నాకు నేర్పించాడు. అయితే రెండు మూడు విషయాలని కూడా తెలియపరిచేంత అవకాశము, సమయం మనకు లేదు. కనుక ఒక విషయాన్ని మాత్రం ఆ వ్యక్తి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే
ఎందుకు అనేటువంటి దానికంటే కూడా అసలు జరిగినటువంటి పరిణామం, జరిగిన పరిస్థితి, ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ సందర్భం నుంచి ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే జాగ్రత్తగా గమనించండి, మోషేకి 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్నప్పుడు ఐగుప్తులో నుంచి పరవాసి అయిపోయాడు. అనాదిగా పరిగెట్టుకుంటూ అడవులు తట్టు తిరిగి వెళ్ళిపోయాడు. 40 ఏట అంటే ఇంచుమించుగా 40 సంవత్సరాల వయసు కలిగిన ఆ సమయానికి, ఇక్కడ ఎంతమంది 40 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారు? చేతులు ఇష్టం ఉంటే ఎత్తండి. చిన్న చిన్న వయసులో వీళ్ళందరూ 40 సంవత్సరాలు అండి. మీకు 40-50 మధ్యలో టర్న్ అవుతున్నాయి, రన్నింగ్ అవుతుంది. చాలా సంతోషం. ఏంటి సంతోష్ దగ్గర మీకెంత? 50 దాటేసినాయా? మరేమారు మీరెత్తలేదు? ఇంచుమించుగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వయసులో ఉన్నవాళ్ళు, మరి చూసుకోండి. కాబట్టి ఆ 40 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, వ్యక్తులు అంటున్నాను, ఆ మోషే గారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసాడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాడు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఇంకా పరవాసి అయిపోయాడు. అడవుల తొట్టు అంతా కూడా తిరుగుతూ వెళ్ళిపోయాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు దాటే సమయానికి మిద్యాను అనేటువంటి ప్రాంతానికి చేరి అక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అంతేనా? కరెక్టే కదా. మిద్యానులో ఒక కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఓ 40 సంవత్సరాలు అక్కడే కాపురం చేశాడు, అక్కడే ఉండిపోయాడు, ఇల్లరకం అల్లుడిగా ఉండిపోయాడు. ఒక 40 ఇయర్స్ మోషే మామయ్య గారి దగ్గర, భార్య గారి దగ్గర ఉండిపోయాడు. 40 సంవత్సరాల్లో పిల్లలు కనకుండా ఉంటారా? ఉండరు కదా. ఖచ్చితంగా పిల్లలు అనేటువంటి వారు కూడా కలిగారు. ఆ 40 సంవత్సరాలు మిద్యానులో ఉన్నప్పుడే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఆ ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇద్దరు పిల్లలకి కూడా పేర్లు పెట్టుకున్నది కూడా ఈయనే. తల్లిగారు ఏమి పెట్టలేదు, లేకపోతే మామయ్య గారు ఏమీ పెట్టడానికి ఇష్టపడలేదు. లేయా రాహేలు వలె ఆ పిల్లలకి వాళ్ళు పెట్టుకుని అనుకోలేవు, తండ్రి గారే పెట్టుకున్నారు. కాబట్టి ఇద్దరు కొడుకులు పుట్టారనుకోండి, ఎంత సంతోషం ఆ తండ్రి గారికి. నేను అనాథ అయిపోయాను, ఏకాకిని అయిపోయాను, నాకంటూ ఎవరో లేరు, నాకంటూ ఏమీ లేదు, నా వాళ్ళందరూ ఐగుప్తులు మిగిలిపోయారు, నేను ఈరోజు ఒంటరిని అయిపోయాను. కానీ ఈ రోజున ఇద్దరు కుమారులను బట్టి కూడా నూతనమైనటువంటి కుటుంబంలో నేను కట్టబడుతున్నాను, నాకంటూ కూడా కుటుంబం అనేటువంటిది ఏర్పడుతుందని సంతోషించే ఉంటాడు. ఎందుకంటే మోషే తప్ప మోషేకి బంధువులంటూ, స్నేహితులంటూ, ఆప్తులంటూ, కుటుంబీకులంటూ ఎవరో లేరు. మోషే ఒక్కడైపోయాడు. కాబట్టి మోషే మూలంగా ఇంకొక సంతానం అనేది కలిగిందంటే మోషేకి ఒక రకమైన సంతోషం ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక కుటుంబం ఉంది, నా కుటుంబం కూడా కట్టబడుతుంది, నేను ఒంటరిని కాదు, నేను ఏకాకిని కాదు, కాబట్టి నా పిల్లలు నాకు ఒక కుటుంబాన్ని అందించారనే సంతోషం ఖచ్చితంగా ఏ తండ్రికైనా, ఏ వ్యక్తికైనా ఉంటుంది. అలా కుటుంబంగా కట్టబడుతున్నటువంటి తరుణంలో ఆయనకంటూ కూడా ఒక ఫ్యామిలీ ఏర్పడినటువంటి సమయంలో దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నాడు. ఇద్దరు కొడుకులను కన్నా తర్వాత నాకు ఒక కుటుంబం ఉంది అనే ఫీలింగ్ వచ్చిన సమయంలో దేవుడు పిలుచుకున్నాడు. ఎవరైనా వెళ్తారా? లేక లేక నాకు ఒక కుటుంబం ఫామ్ అయింది, ఒక రీతిలో నేను నిలబడ్డాను, సెటిల్ అయ్యాను, నాకు చేతికి ఎదుగొచ్చిన కొడుకులు రెడీ అయ్యారా, ఇంకా నా చివరి దశలో అనాథగా నేను చచ్చిపోతాననే భయం లేదు, బాధ లేదు, చివరి వృద్ధాప్య దశలో నాకంటూ కూడా నా పాడిని మోసేటువంటి నా కొడుకులు నాకున్నారు అని సంతోషించే లోపే దేవుడి యొక్క పిలుపు వచ్చింది మోషే గారికి. ఎవరైనా వెళ్తారా? మీరు ఎవరైనా వెళ్ళడానికి ఎవరో ఇష్టపడ్డారు, ఇప్పుడే సెటిల్ అయ్యారు, పిల్లలేమో చేతికి ఎదిగొచ్చారు, ఈ సమయంలో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోమంటారేటని చెప్పి ఎవరన్నా బాధపడరు. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు మోషేకి అందించబడిందో మోషే ఉన్నపాటిగా ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టేశారు. పిల్లల్ని వదిలేశాడు, భార్య గారిని వదిలేశాడు, అహరోనుతో కలిసి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పిల్లలు మళ్ళీ ఎదురు పడతారు. ఎదురు పడినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో అయినా సరే ఏనాయనా అలా వదిలేసి వెళ్ళిపోయావు అని అండం అనేది మీరు ఎక్కడన్నా గ్రహించారా? ఏ ఈ రోజు గుర్తొచ్చామా మేము అని అండం ఎక్కడైనా మీరు గ్రహించారా? చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మమ్మల్ని వదిలేసి దేవుడు పిలిచాడని దేవుడు పని అని చెప్పి వెళ్ళిపోయావు, ఈరోజు మేము గుర్తొచ్చామా? మా ముఖం ఎలా చూడబుద్ధవుతుందా నీకు? నీకు అసలు మానవ మర్యాదలు అనేటువంటివి ఉన్నాయా? కనీసం ప్రేమాప్యాయతలన్నా మా పట్ల మీకు కలిగి ఉన్నాయా అనేటువంటి మాట పల్లెత్తు కూడా అనలేదు పిల్లలు.
ఒక మాట కూడా అనలేదు, ఒక మాట కూడా అనలేదు. అంత అద్భుతమైన రీతిలో ఆ ఇద్దరు కుమారుల యొక్క జీవితం కనబడుతుంది. ఎక్కడ కోపగించుకున్నట్టు కానీ, ఎక్కడ తండ్రి గారి మీద బాధ పెట్టుకున్నట్టు కానీ, తండ్రి గారు ఒక వయసులో ఉన్నప్పుడు పిల్లలను వదిలి వెళ్ళిపోయారన్న కారణాన్ని బట్టి తండ్రి గారి మీద ఒక రకమైనటువంటి ఒక భావన కలిగి ఉన్నట్టుగా కానీ బైబిల్ గ్రంథంలో నాకైతే ఎక్కడో కూడా కనబడలేదు. ఆ బిడ్డలకు ఉన్నటువంటి ఉద్దేశం, బిడ్డలకు ఉన్నటువంటి ఆలోచన ఒకటే, మా నాన్నగారు దేవుని పని నిమిత్తం వెళ్తా ఉన్నారు కనుక ఆయన ఆటంకపరిచేటువంటి విధంగా మేము ఉండకూడదు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మా చెల్లి చిన్నతనంలో, అంటే మా చెల్లికి నాకు సుమారుగా ఒక 4 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, 4 ఇయర్స్ గ్యాప్, 4 సంవత్సరాలు. నేను పుట్టిన ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా చెల్లి పుట్టింది. మా చెల్లిని, నన్ను మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకుని వెళ్ళేవారు. ఎప్పుడో కూడా ఇంట్లో పెట్టి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడినా మేము ఇష్టపడి వాళ్ళం కాదు. కాబట్టి ఏదో రకంగా రాద్ధాంతం చేసైనా సరే, గోల పెట్టేసైనా ఏడిచేసైనా నేను వస్తాను, నేను వస్తాను, నేను వస్తానని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళిపోయేటువంటి అనుభవాలు ఉన్న వాళ్ళే ఇద్దరం కూడానే. అలాగే పీక్కుని తినేవాళ్ళు ఇంటి వాళ్ళు. అయితే నాకు కొంచెం వయసు పెరిగింది, చెల్లి అయితే 4 సంవత్సరాల చిన్నది కనుక ఒకవేళ నాన్నగారు నన్నే కానీ ఎక్కడికైనా తీసుకుని వెళ్ళారనుకోండి, మా చెల్లిగారిని తీసుకుని వెళ్ళకుండా, అది పడుకున్న సమయంలో అమ్మయ్య బాగానే పడుకుని లేపకూడదురా బాబు, నువ్వు లేపితే నేను వస్తానంటారా బాబు అని చెప్పి చెప్పకుండా లేపకుండా ఒకవేళ మా నాన్నగారు నన్ను తీసుకుని వెళ్ళిపోయి పని అంతా చూసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే సమయానికి మా చెల్లిగారు లేచి ఉన్నారనుకోండి, ఆవిడ పెట్టిన ముఖం నాకు ఇప్పటికీ గుర్తే. మా నాన్నగారు నేను లోపలికి వచ్చిన తర్వాత చెల్లి అని పిలిచిన తర్వాత అని పెట్టేది, నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారు మీరు, నన్ను తీసుకెళ్తారని చెప్పారు, పడుకోబెట్టేసి ఓ దొంగదల్లారా పోయారా మీరు అని అని పెట్టేది. అంటే ఏ ముఖం అది? బొంగము తెట్టిదన్నమాట. కానీ అక్కడ పిల్లలు ఎక్కడన్నా పెట్టారా? మోసగిరి పిల్లలు ఎక్కడన్నా బొంగము తెట్టినట్టుగా, బాధముఖం పెట్టుకున్నట్టుగా, కోపంతో మాట్లాడినట్టుగా, ఏనానా చిన్న వయసులో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా, ఈరోజు గుర్తొచ్చావా మే మీకు, దేవుడు దేవుడు అంటూ వెళ్ళిపోయావు, దేవుని పని పని అంటూ వెళ్ళిపోయావు, ఈ రోజున మేము గుర్తొచ్చావా, ఎలాగొన్నావు అనేటువంటి ఆలోచన సైతం నీకు లేకపోయిందే. పైగా నా పేరేమో ఇలియాసర్ అని పెడతావా, దేవ సహాయం అని అర్థం ఇలియాసర్ అంటేనే, దేవుడే నీకు సహాయం అన్నట్టుగానే నా జీవితం అయిపోయింది, తండ్రిగా నా ప్రక్కన ఎవరో లేకపోయారే అనేటువంటి బాధ ఖచ్చితంగా పిల్లల్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి గారు చేసేటువంటి దైవికమైన పనికి ఆటంకపరిచే వారిగా మాత్రం లేరు. ఇలియాసర్ యొక్క అర్థం దేవ సహాయం. దేవ సహాయం మన జాన్ రత్నం గారి యొక్క అబ్బాయి గారు, ఒక అబ్బాయి గారి పేరు దేవ సహాయం. అంటే ఏమీ లేదు, మోషే గారి యొక్క 2వ కుమారుడు దేవ సహాయం. ఎందుకంటే ఫరో చేతి యొక్క వాత నుండి నేను తప్పించబడ్డాననే కారణంతో పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నీ కుటుంబంలో కూడా చాలామంది మోసేలు ఉన్నారేమో, నీ కుటుంబంలో కూడా దేవుని పని నిమిత్తం ప్రయాసపడేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారేమో, నీ కుటుంబంలో కూడా ఎవరైనా దేవుని కొరకు ప్రాక్కులాడేటువంటి, దేవునిలో ఎదిగేటువంటి, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనేటువంటి తృష్ణతో బలంతో కూడినటువంటి వ్యక్తులు ఒకవేళ నీ తల్లిలోనే నీ తండ్రుల్లోనే ఒకవేళ ఉంటే వాళ్ళని ఆటంకపరిచేటువంటి విధంగా బిడ్డలుగా మనం ఉండకూడదు అనేది ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం. అంటే ఒకవేళ నీ తండ్రి దేవుడి పని కోసం వెళ్తా అన్నాడా, ఒకవేళ నీ తల్లి దేవుని పనుల్లో నిమగ్నమై చక్కని రీతిలో ఆ వ్యక్తి యొక్క పరిచర్య అంతా కూడా జరిగిస్తా ఉందా, ఒకవేళ నీ తల్లి దేవునిలో లీనమైపోయి ఆత్మీయంగా ఎదగడానికి ఆవిడ ప్రాకులాడుతా ఉన్నారు, ఒకవేళ నీ తల్లి ప్రార్థన అంతస్తులు అంతకంతకు కూడా ఎదుగుతున్నటువంటి తల్లిగా ఒకవేళ కనబడితే, ఆ తల్లిని ఆ తండ్రిని దైవికంగా ఎదిగేటువంటి వ్యక్తులుగా ఉన్నారు అనే గ్రహింపులో ఉన్న వ్యక్తి అయితే వాళ్ళని ఎప్పుడూ కూడా ఆత్మీయంగా బలహీనపరచాలన్న ఆలోచన నీకు ఉండకూడదు. ఒకవేళ అందరూ ఇలా ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ కొన్ని ఇళ్లల్లో మాత్రం ఇలాంటి అనుభవాలు కనబడుతూ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన బర్రాల తల్లి, చాలా అద్భుతమైనటువంటి విశ్వాసంతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఆ తల్లి, చాలా నిష్ట కలిగినటువంటి భక్తులు కొనసాగుతూ ఉంటారు ఆ తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు దేవునిలో అంతకంతకు ఎదుగుతూ ఉంటారు, అంతకంతకు ఎదుగుతున్నటువంటి ఆ తల్లిదండ్రులను అంతకంతకు కూడా బలహీనపరిచేది ఎవరో కాదు, ఆ ఇంట్లో ఉన్న సొంత పిల్లలే. సంకటంగా మారిపోతూ ఉంటారు తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితానికి, సంకటంగా మారిన పిల్లలు కూడా కలరు ప్రస్తుత లోకంలో అంటాను నేను. చాలా అద్భుతమైనటువంటి జీవితంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు,
దేవుడి కోసం ఏదన్నా చెయ్యాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్తా ఉంటారు. దేవుల్లోనే ఇంకా గడపాలి అనే ఆలోచనతో ఆ తల్లి వెళ్తూ ఉంటుంది. ఏ సమయం నాకు అవకాశంగా ఉన్నా, ఏ సమయం ప్రార్థన చేయడానికి వీలు దేవుడు కల్పించిన, ఏ సమయంలో నాకు కొంత వీలనేటువంటిది పుట్టినా వెంటనే నేను ప్రార్థన చేసుకోవాలి, నేను ప్రార్థనలోనే ఉండాలి, నేను ప్రార్థన చేస్తూనే ఉండాలి అనుకున్నటువంటి నిర్ణయాల్లో చాలాసార్లు పిల్లలు ఆ నిర్ణయాలను భంగపరిచేటువంటి విధానంగా కనబడతా ఉంటారు. అలాంటి కుటుంబాల్లో ఒకవేళ మీ కుటుంబం అయితే ఖచ్చితంగా దేవుడు మీతోనే మాట్లాడుతుంది. ఉన్నారా ఈ రోజున? నేను చాలా ప్రార్థన చేసేటువంటి అనుభవాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను సేవకుడు, చాలా దేవుల్లో ఎదగాలనే ఆలోచన నేను కలిగి ఉన్నాను. అంతకంతకు ఆత్మీయంగా ఎదిగి దేవుని ఎదుట నిందారహితురాలుగా నిలబడేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను, కానీ నాకు ఏ విధంగా కూడా ఆత్మీయతలో నేను బలహీనపరచబడుతున్నానంటే ఏదో కాదు, నా పిల్లల మీద ఉన్న బెంగే నా దేవుణ్ణి నుంచి నన్ను దూరం చేస్తుంది. ప్రార్థన చేసుకుందామని అనుకుంటున్నాను, కానీ వాళ్ళ యొక్క జీవితాలు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా ప్రార్థనలో నుంచి నేను ప్రక్కకు వెళ్ళిపోతా ఉన్నాను. ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఆత్మీయంగా బలపడుతున్నాను అనేటువంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నాను, కానీ నా ఆత్మీయతని పాడు చేసేటువంటి వ్యక్తులు నా సొంత బిడ్డలే. వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళ గురించి నేను పెట్టుకున్న బెంగ నా ఆత్మీయతను పాడు చేస్తా ఉంది అనే ఆలోచనలో ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులైతే మాత్రం బిడ్డలుగా ఖచ్చితంగా మీరు మేలుకోవలసిన అవసరం ఉందంటాను. చాలా మంది పిల్లల కోసం ఆలోచించే తల్లిదండ్రులు దేవునిలో ఎదగలేకపోతున్నారంట. ప్రార్థన చేసుకుంటుంటది, చక్కగా ప్రార్థన చేసుకుంటుంటది, ఇంక అసలు ఆ ప్రార్థనలో నుంచి లెక్కకూడదు. ఇంకా ఈ 2 గంటల్లో కూడా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టాలి, ఈ 2 గంటల్లో కూడా దేవునితో నేను కొనియాడాలి, ఈ 2 గంటల్లో కూడా ప్రార్థనలోనే నేను ఉండాలని అనుకుంటా ఉంటది. ఆ ప్రార్థనలో అంతకంతకు పైకి వెళ్ళిపోతున్న తల్లిలో ఒక ఆలోచన పడుతూ ఉంటది. ఆలోచన ఏంటంటే జీవితం బాగోలేని కొడుకో కూతురో వెంటనే ప్రార్థన ఏమైపోద్ది, దక్కకపోద్ది. సంకటంగా ఉండకండి. ఒకవేళ నీ కుటుంబంలోనే ఒక మంచి ప్రార్థనా పర్రాలు నీకు తల్లి అయి ఉంటాయి, ఒక మంచి విశ్వాస యోధురాలు మీ తెల్లి అయి ఉంటాయి, ఒకవేళ నీ తండ్రి దేవుని కొరకు ప్రాకులాడేటువంటి ప్రయాసపడేటువంటి వ్యక్తి అయి ఉంటే ఆయన చేసేటువంటి పనిలోనూ ఆయన యొక్క భక్తిలోనూ ఎక్కడా కూడా ఆటంకపరిచే వ్యక్తులుగా మనం ఉండకూడదు. పిల్లలు బాగుంటేనే కదండి మనశ్శాంతిగా తల్లి అయినా తండ్రి అయినా ప్రార్థించుకోగలిగేది. మనశ్శాంతిగా ఎవరు ప్రార్థించుకోగలరు? ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలు బాగున్నారన్నప్పుడే మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. మనశ్శాంతి లేకుండా, మనసులో కుదురు లేకుండా ప్రార్థన చేసుకోవాలన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రార్థనలు నడిపింపండదు. ఆ పిల్లల మీద ఉన్న బెంగ ప్రార్థనకు ఆటంకంగా ఉంటుంది. ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ జీవితాలు బాగోలేదు కనుక ఏదో రకమైన నిరుత్సాహం, ఏదో రకమైన వేదన, ఏదో రకమైన బెంగ దైవికంగా ఎదగకుండా ఆపేస్తా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రార్థనైనా దేవుడితో లీనమైనా సరే ఒక రేంజ్లో ఉంటుందమ్మా. చాలామంది మట్టి ఆ ప్రార్థన అంతుస్తూ ఆత్మీయ ఎదుగుదల ఆ భక్తి జీవితంలో వెళ్తున్న క్రమం అంతా కూడా తప్పిపోతూ ఉంటుంది. ఏ అంటే పిల్లల వల్లే, పిల్లలే సంకటంగా ఉంటారు. తల్లిగారు రక్షణ పొందుకున్నారా, చక్కగా మందిరంకి వచ్చి పాటలు పాడుతూ ఉంటారు, చక్కగా దైవికమైనటువంటి ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉంటారు, వాక్యాన్ని చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ గ్రహిస్తూ అభ్యసించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అవి ఉన్న వారంలో 2 రోజులైనా దేవుని మందిరంలో ఉండాలనే ఆలోచనతో మందిరంలోకి వచ్చి చక్కగా వాక్యం విందో ఈ రోజు నన్ను అనుకుంటుంది. కానీ అక్కడ రక్షణ లేని కొడుకును గురించి ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటుంది. అయ్యో వీడికేమో అన్నం వండేసి అక్కడ పెట్టేశాను, వీడికేమో కూర వేసుకోవడం రాదు, ఏం తిన్నాడో తినలేదో, అసలు ఉన్నాడో లేదో, వచ్చాడో లేదో, ఈ బెంగ ఎక్కువైపోతుంటుంది మందిరంకి వచ్చిన తర్వాత. రక్షణ లేదు కాబట్టే కదా ఆ వ్యక్తి కూడా తల్లిగారితో పాటుగా మందిరానికి వచ్చాడు అనుకోండి, ఈ ఆలోచన ఎక్కడుంటుంది? ఈ ఏకాగ్రత ఎక్కడుంటుంది? వాక్యం మీద ఉంటుంది, లేదంటే దేవుడి మీద లీనమైపోద్ది. ఆ సంకటపు జీవితాలుగా ఉన్న కొంతమందిని బట్టే చాలా మంది తల్లిదండ్రులు మందిరంలో కూడా మనస్ఫూర్తిగా దేవుని ఏం చేయలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు, మనస్ఫూర్తిగా దేవుల్లో వాళ్ళు ఎదగలేకపోతున్నారు, తృప్తి అనేటువంటిది వాళ్ళకి కలగట్లేదు. ఏ అంటే దేవునికి దూరంగా బతుకుతున్న పిల్లలే. వాడు కూడా బాప్తీసం పొందుకొని, వాడు కూడా దేవుని తెలుసుకొని, వాడు కూడా పదమ్మా అని చెప్పి తల్లిగారితో పాటుగా మందిరంలో కూర్చున్నాడు అనుకోండి, అది ఎంత సంతోషం తల్లిగారికి. నేను నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక
చక్కగా ఈ ఆరాధన అయిన తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళి హ్యాపీగా భోంచేయచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటది. కానీ రక్షణ పొందుకున్న తల్లి ఇక్కడ వాక్యం ఎందుకు వస్తా ఉంటది, ఆడు ఏ టైంలో వచ్చేస్తాడో, వచ్చే సమయానికి సరైన కూర లేకపోతే ఎక్కడ తిడతాడో, మందిరంలోంచి వెళ్ళి ఇంటికి వెళ్ళే సమయానికి వాడు ఏమంటాడో, ఎలా పడిపోతాడో మీదని ఇక్కడ భయపడిపోతా ఉంటుంది. ఎందుకంటే ఈ భక్తికి ఆత్మీయతకి సంకటంగా ఉంది ఎవరో కొడుకే. వాళ్ళు మారాలండి, పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారండి. ఇది ఎవరిలోనే కనబడదు ఈ లక్షణం, భార్య భర్తల్లో కూడా కనబడదు, కానీ కేవలం తల్లిలో తండ్రిలో మాత్రమే కనబడే లక్షణం ఏదన్నా ఉందంటే, పిల్లలు బాగుంటేనే మేము బాగుంటాం అనే మాట పలికేది ఈ తల్లిదండ్రులు మాత్రం. భార్య భర్తను గురించి మాట్లాడలేదు, భర్త గారి భార్యను గురించి కూడా మాట మాట్లాడలేరు, కానీ తల్లిదండ్రులుగా మాత్రమే మాట్లాడగలిగేటువంటి ఏకైక మాట, మా పిల్లలు బాగుంటే మేము బాగున్నట్టే కదండి, మా బెంగ ఏదైనా ఉందంటే మా పిల్లల గురించేనండి, మా పిల్లల గురించేనండి అని అంటున్నారంటే, ఆ రోజున వాళ్ళ ఆత్మీయతను పాడు చేసింది ఎవరన్నమాట. అవునా కదా, ఇప్పుడు చక్కగా వాక్యం వినడానికి వచ్చారు, చక్కగా మందులో కూర్చున్నారు, రక్షణ లేని భర్త, త్రాగుబోదు భర్త, ఇంటికి వెళ్ళే సమయానికి ఏమంటాడో, ఫోన్ ఎత్తకపోతే ఏమంటాడో, ఇంటికి వెళ్ళే సమయానికి ఆ వ్యక్తి వచ్చే సమయానికి కూర కానీ వండి అక్కడ ఉంచకపోతే ఏమంటాడో, ఈ భయం అంటే వాళ్ళ భక్తులో కూడా ఆటంకం అన్నమాట. అందరూ ఇలా ఉండకపోవచ్చు, కానీ కొంతమంది ఉంటారు దరిద్రులు, రాకపోతే ఇంకా వాళ్ళు ఏమన్నా సరే తక్కువే అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు. ఎంత సంకటపు జీవితమో, మందిరానికి వెళ్ళడానికి ఆంక్షలు పెట్టేస్తూ ఉంటావు, మందిరానికి వెళ్ళకూడదు, నా కొండ వెళ్ళాలి, నువ్వు నా కొండకండి ఎలా వెళ్తావు, నువ్వు ఇక్కడ అన్నం తినడానికి నేను రెడీగా ఉన్నాను, అన్నం పెట్టడానికి లేవు కదా, ఇప్పుడు మందిరానికి వెళ్ళినా ఇప్పుడు వచ్చేద్దా, ఇప్పుడు అన్నం పెట్టడానికి నీకు కూరయడానికి ఆయన రావాలండి, అంత ఎంత ఇబ్బంది ఉండదు. ఎంతమంది భార్యలు ఈ విషయంలో బాధపడుతున్నారంటారు, నేను వెళ్ళే సమయం లోపే మా భర్త గారు ఇంటికి వచ్చేస్తే ఆయన ఎన్ని మాటలు అంటారండి, బాబు మీకు తెలియదండి, మందిరానికి వెళ్ళడం మానిపించేస్తారేమో అండి, మందిరానికి ఇంక వెళ్ళొద్దు అని అంటారేమో అండి, మందిరానికి అయితే వస్తున్నాను కానీ ఎక్కడ ఇంటికి వచ్చేసాడో, ఎక్కడేమంటాడో, ఇంటికి వెళ్ళే సమయానికి ఏ గొడవ పెట్టుకుంటాడో అనే భయంతోనే మందిరంలో గడుపుతున్నామండి అనేటువంటి భార్యలు లేరంటారా, ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి సంకటపు సాక్ష్యాలు, సంకటపు జీవితాలు ఉండకూడదు, అసలే ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదంటాను నేను. సంకటం మందిరంకి వెళ్ళడానికి మనశ్శాంతి ఉండదు, మందిరంకి వెళ్ళడానికి ఆటంకం, మందిరంకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది. భర్తల్లోనూ బిడ్డల్లో కూడా చాలామంది ఆ పిల్లల్ని బట్టి భర్తను బట్టి బాధపడేటువంటి భక్తులు లేకపోలేదు. ఇక్కడ మోషే గారి యొక్క పిల్లల్ని బట్టి దేవుని పని ఏం చేయబడలేదు, ఆగిపోలేదు, ఆయన పనిలో ఆటంకం అనేటువంటిది కనబడలేదు, ఆయన పని చేసుకోవలసింది, చేయదగినదంతా కూడా చేసుకున్నాడు. వచ్చాడు, వచ్చిన సమయంలో కూడా తండ్రి గారు నిరుత్సాహపరిచేటువంటి మాట పిల్లలు అనలేదు. కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, బెంగంతా పిల్లల గురించే, బెంగంతా పిల్లల గురించే, పిల్లల మీదే బెంగ, ఇంకా పిల్లల మీదే బెంగ. ప్రార్థన చేసుకున్నప్పుడు పిల్లయి గుర్తొద్ది, బైబిల్ చదువుతున్నప్పుడు పిల్లయి గుర్తొద్ది, దేవుళ్ళో మందిరంకి వచ్చినప్పుడు పిల్లయి గుర్తొద్ది, దేవుడితో కొంచెంసేపు గడుపుతున్నప్పుడు కూడా పిల్లయి గుర్తొద్ది. ఎందుకంటే పిల్ల మీద ఏదో రకమైన వార్త విని ఉంటుంది తల్లి, అప్పటి నుంచో కూడా ఇంకా మనశ్శాంతి కోల్పోయింది. అయ్యో కాలేజీకి వెళ్ళింది, స్కూల్కి వెళ్ళింది, ఏం చేస్తుందో, ఏమింటా, ఏమేనాలో, సాయంత్రం ఏ టైంకి వస్తుందో, ఇంకా రాలేదేటో, ఈ బెంగ ఎక్కువ. ఇప్పుడు ఆ భక్తికి ఆటంకం పరిచేది ఎవరన్నమాట, ఈ కూతురే, ఈ కూతురే. జాగ్రత్త పడాలండి పిల్లలుగా మనం, కనీసం భక్తి విషయంలో అయినా సరే తల్లిదండ్రులను ఎంకరేజ్ చేయకపోతే ఎందుకు వచ్చిన బతుకులు అంటారు మనం. కనీసం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా మనశ్శాంతిగా తల్లి ప్రార్థన చేసుకోలేకపోతుందంటే మన జీవితాన్ని బట్టి అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి ఏదన్నా ఉంటుందా, ఇంకేముండదు, ఇంకేముండదు. ఆటంకంగా ఉండకండి, భక్తికి ఆ ఆత్మీయత ఎదుగుదలకి ఎప్పుడూ కూడా ఆటంకపరిచేటువంటి వ్యక్తులుగా ఉండకూడదనే దేవుడి యొక్క ఆలోచన ఆశని, దేవుడి యొక్క ఆలోచన ఆశ. ఎక్కడేమో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు తల్లిగారు ఇంట్లో, కుటుంబ ప్రార్థన, పిల్లోడు 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 పిల్లోడు, ఇంకా ఏకాగ్రత ఉండదు, ఆత్మలో లీనం అవ్వడం ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఊరంతా తిరుగుతూ ఉంటాడు, ప్రార్థన చేసుకుందామని మోకాలు లేదా తల్లి, కానీ ప్రార్థనలో ఏం కోల్పోతుంది ఆవిడ, ఏకాగ్రత కోల్పోతాం. పిల్లోడు ఎప్పుడు వస్తాడో, టైం దాటిపోయింది, ఇంకా ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ చేయలేదు అనే బెంగ భయం అనేటువంటిది ఒక తల్లిలో, ఒక తల్లి యొక్క భక్తిలో కనబడుతుందంటే దానికి కారణమైనటువంటి పిల్లలు ఖచ్చితంగా మేలుకోవాలని అంటాను, మేలుకోవాలని. మోషే గారి దేవుడు పని నిమిత్తం వెళ్ళిపోతే ఎక్కడ కూడా కుటుంబాన్ని బట్టి కానీ బిడ్డలను బట్టి కానీ ఏమి రాలేదంట,
ఆటంకం అనేటువంటిది ఎదురవలేదు. చక్కగా దేవుని యొక్క పని చేసుకున్నాడో, తీసుకొని రావలసిన వ్యక్తులందరినీ తీసుకుని వచ్చాడు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయతతో పిల్లలు పలకరించారే తప్ప ఎక్కడ కూడా తల్లిదండ్రుల్ని తండ్రి గారిని కానీ ఒక మాట అన్నట్టుగా వాళ్ళ చరిత్రలో లేదు. నాకు తెలిసి ఈ రెండో కొడుకు కాబట్టి ఎలియాజరు గెరిశోమ్ కంటే కూడా వయసులో చాలా వరకు చిన్నోడే ఉంటాడు. నాకు తెలిసి 40 సంవత్సరాల్లో ఇద్దరే పిల్లలు పుట్టారంటే ఖచ్చితంగా వీళ్ళకి సంతానం కలగడం అనేటువంటి దాంట్లో ఏవో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వాళ్ళకి కలిగే ఉంటాయి, ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటాయి. అందుకే ఈ 40 ఇయర్స్లో ఇద్దరు పిల్లలనే కన్నాడు. ఖచ్చితంగా ఒకడికి ఒకడికి మధ్యన వయసు అనేటువంటిది కూడా వ్యత్యాసం అనేటువంటి కూడా ఎక్కువే ఉండి ఉండాలి. నాకు తెలిసి నాకు అనిపిస్తూ ఉంటుంది, నిజమా కాదనే తర్వాత విషయం. ఎలియాజరు వయసురీత్యా చాలా చిన్నపిల్లోడే అనుకుంటాను నేను, చిన్నపిల్లోడే అంటాడు. ఆ చిన్నపిల్లోడు వెళ్ళిపోయినప్పుడు కూడా తండ్రి గారిలో బెంగ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ పిల్లల్లో ఏమి లేదు, ఆటంకపరచాలనే ఆలోచన లేదు. ఒకవేళ నీ కుటుంబంలో ఒక ప్రార్థించే తల్లి ఉంటే ఆ తల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేయొద్దు, ఆటంకపరచదు. ప్రార్థన చేసుకుంటుందా చెల్లి? చక్కగా చేసేసుకున్నాయి, చక్కగా ప్రార్థనలో లీనమైపోయినాయి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను ఏ విధంగా కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు అనే కుమ్మరుడిగా ఉండి, అంతేగాని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అమ్మా అన్నం పెట్టు, అమ్మా అది తీసుకురా, అమ్మా ఇది ఎక్కడుంది, సిగ్గుండాలి కదరా బాబు. నువ్వు ఎలాగా ప్రార్థన చేయు, నీకోసం ప్రార్థన చేసే తల్లిని తండ్రి అయినా సరే కొంచెంసేపు మనశాంతిగా ప్రార్థన చేసుకున్నవ్వా. ప్రార్థన అప్పుడే మొదలెడుతుంది తల్లి పాపం. ఆ చేసే ప్రార్థనలో కూడా భర్త గురించో పిల్లల గురించో తప్ప ఏ మహాతల్లి ఆవిడ కోసం ప్రార్థన చేసుకోవడం అనేది తెలియదు. నా భర్తను మార్చండి, నా పిల్లలు బాగు చేయండి అని అంటమే తప్ప నేను బాగుండాలి, నేను దీవించబడాలనే కోరికలు ఆ ప్రార్థనలో పాపం ఉండవు ఆ తల్లికి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అయ్యో నా తల్లిగారు ప్రార్థన చేసుకుంటున్నారా కదా అని చెప్పి ఆ సమయం అంతా సరే వదిలేద్దాం అన్నది ఉండదు. ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడే వస్తాడు భర్తగాడు, ఏయ్ ఎక్కడున్నావు, వేడి నీళ్ళెట్టా అంటాడు. అప్పుడే వస్తాడు దరిద్రుడు తాగుబోతు కొడుకు, అన్నం పెట్టమ్మా, కూర ఎక్కడుందమ్మా, వాటర్ బాటిల్ ఇవ్వమ్మా, ఫ్యాన్ తిరగట్లేదేటమ్మా. ఎంత ఆటంకం అది! శాడిస్ట్ కొడుకులు, శాడిస్ట్ కూతుర్లు, శాడిస్ట్ భర్తలు కూడా ఉంటారు కొంతమంది మహాతల్లికి. ఎంత నరకం, ఎంత నరకం, ఎంత నరకం! అది వాళ్ళకి క్షేమమా? క్షేమం కాదు. ఏదో ఒక రోజున మూటతో ఇచ్చేస్తాడు దేవుడు. ఎంత ఇబ్బంది! ప్రార్థన చేసుకున్నప్పుడు పెట్టుకోవయ్యా వెళ్ళి, ఆకలితే అన్నం పెట్టుకో, ఏ నీకు చేతులు లేవా, కాళ్ళు లేవా, వయసు లేదా, ఇంకా నేను పళ్ళు గిల్లు ఏం తోమని లేదు. ఆకలెత్తున్నప్పుడు కూడా అన్నం పెట్టుకోవడానికి ఏంటి వాడు, ఇదో తల్లిదో అలా బైబిల్ చదువుకుంటా ఉంటుంది. బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఆటంకపరిచే కొడుకుగా ఉంటాడు. లేచి రావాలి. ఆ బైబిల్ చదువుకుంటున్నటువంటి వ్యక్తి ఆ బైబిల్ని ప్రక్కనెట్టేసి ఇక్కడ పెట్టాలి. అప్పుడు అది ఎంత పాపం అది! నా ఎంతకు వచ్చేవారిని ఎంత మాత్రమో కూడా మీరు ఏం చేయకండి, ఆటంకపరచకండి, త్రోసివేయకండి, అట్టి వారి మెడకు తిరగటరాయి పెట్టాలన్నాడు. ఇప్పుడు దేవుళ్ళో లీనమైపోయింది, దేవుడు వాక్యంలో లీనమైపోయి అక్కడ వాక్యం చదువుతుంటే నా కొడుకు వచ్చాడని చెప్పి బైబిల్ ప్రక్కన పెట్టేసి కొడుకు అన్నం పెట్టిందంటే ఎంత పాపాన మూట కొట్టుకున్నట్టు ఆ కొడుకు. ఆ తల్లి ఏదో అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది, ప్రార్థనలో లీనమైపోయింది, ఆత్మ వసురాలైపోయింది. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు నా తల్లి గారిని నేను బాధ పెట్టకూడదు, ఆటంకపరచకూడదు. నా తల్లి ప్రార్థనలే కదా ఈ రోజు వరకు నేను ఎలాగ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించకపోగా ఆ ప్రార్థన చేసుకుంటున్నటువంటి తల్లిని చూసి కూడా అన్నం పెట్టు, ఫ్యాన్ అయ్యి, లేకపోతే టిఫిన్ ఎట్టు అని అంటున్నారంటే ఎంత పాపం అండి అది! ఎంత ఘోరాతి ఘోరమైన పాపం అది! నువ్వు ఎలాగా చేయవు కదరా, నువ్వు ఎలాగా ప్రార్థన చేయవు, నువ్వు ఎలాగా బైబిల్ చదవు. కనీసం నీకోసమైనా సరే ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తికి సహకరించకపోగా త్రోసి వేసేటువంటి ఆటంకపరిచేటువంటి వ్యక్తిగాను ఉంటే అది నీకు మంచిది కాదు, అది ఎంత మాత్రమే కూడా మంచిది కదని వాకింగ్ కూడా సెలవిస్తూ ఉంది. సెలవిస్తాం, ఆటంకంగా ఉండకండి తల్లిదండ్రులకి. తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితానికి ఎప్పుడూ కూడా ఆటంకంగా ఉండకండి. తల్లిదండ్రులు ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నారంటే ఆత్మీయ బలహీనతను తెచ్చిపెట్టేటువంటి బిడ్డలుగా మీరు ఉండకండి. ఒక భర్త అయినా ఒక బిడ్డ అయినా ఎవరికైనా నేను చెప్తా ఉన్నాను, నీ భార్య అయినా నీ తల్లి అయినా నీ తండ్రి గారైనా దేవుడితో గడుపుతున్నారా? ఆ గడుపుతున్న సమయంలో వాళ్ళని మాత్రం పాడు చేయకు, వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకు, వాళ్ళు ఆ పనిలో నుంచి లెగిసిరా అనేటువంటి మాట పొరపాటును కూడా అనమాకు. అది నీకు మంచిది కదరా నాయనా, మంచిది కాదు. పాప అన్ని పనులు చేసుకుంటారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి గొడ్డులా కష్టపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రే, తల్లి ఏమి ఇంట్లో గొడ్డులా కష్టపడదు, తండ్రి ఏమో బయటికి వెళ్ళి కష్టపడతాడు. ఈ ఇద్దరికి కూడా ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన ఆశ ఉన్నా తీరుకుండదు, సమయం ఉండదు, అవకాశం అనేది ఉండదు. అప్పుడే పని చేసుకుని అప్పుడే 4 ముద్దలు తిని కొంచెం పడుకుందామన్నా సరే మళ్ళీ ఇబ్బంది పడతామని
అప్పుడే కొంచెం అలా అలా అలాగల ప్రార్థనలోకి వెళ్దాం అనుకుంటే అప్పుడే వస్తారండి సైతాన్ గారు కొడుకు రూపంలోనే. అప్పుడే లేకాల, ఇప్పుడు ఆ తలుపు తీయాల, గేడ తీయాల, ఏరా ఏమి లేదు ఫోన్ మర్చిపోయినా అంటాడు. ఇంతకాడు ఎందుకు వచ్చాడు వెనకంటే ఫోన్ కోసం. ఆ ఫోన్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాయి, ఆ ప్రార్థనలు ఆటంకం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. పైగా వచ్చేసినట్టు కొంతమంది గొడవ పెట్టేసి పెట్టిన పిల్లలు ఉంటారు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను నేను, ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను నేను, 100 సార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలేటాను అని చెప్పి తల్లిగారిని తిడతా ఉంటాడు ఫోన్ ఎత్తలేదని. ఈ పనికి మాలోడు తెలియదు ఆ తల్లి అక్కడ ఫోన్ పక్కనేంటి ప్రార్థనలో లీనమైపోయిందని తెలుసు. తెలియదు ఆ విషయం. ఫోన్ ఎత్తట్లేదని చెప్పి తల్లిదండ్రులను తిట్టేటువంటి క్రైస్తవ కుటుంబంలో ఉన్న పిల్లలు ఉన్నారు. ఎందుకు ఎత్తట్లేదు? ఆ ఫోన్ పక్కనట్టు ప్రార్థిస్తుందేమో, దేవుడితో కడుపుతుందేమో నా తల్లి, వాక్యం ఏమన్నా చదువుకుంటుందేమో నా తల్లి అనేది ఉండకపోక ఫోన్ ఎత్తలేదే, ఎన్నిసార్లు ఫోన్ చేయాలని చెప్పి ఫోన్ తీసుకొని నేల కొట్టేసి తల్లిగారిని బండబూతులు తిట్టేసి బయటకు వెళ్ళిపోయేటువంటి భర్తలో కొడుకులు కూడా ఉన్న రోజుల్లో మనం ఉన్నామంటాను. ఆ మాత్రం తల్లిదండ్రులను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి? అస్సలు కూడా ఆటంకపరచుకోదు. ఒకవేళ అలా ఆటంకపరిచేటువంటి బిడ్డలు ఒకవేళ భర్తలో పిల్లల రూపంలో నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా బలహీన పడకు, ధైర్యంగా వెళ్ళిపో ముందుకి. దేవుడు సహాయాన్ని కోరు. ప్రభువా మీరే నాకు సహాయకుడే ఉన్నారు, మీరే నాకు ధైర్యం ఇవ్వాలి, మీరే నాకు ఓర్పు ఇవ్వాలి, మీరే నాకు సహనాన్ని అనుగ్రహించాలి, మీరే మీరే మీరే, నేను ఎక్కడ కూడా బలహీన పడడానికి వీలు లేదు నాయన అని చెప్పి ఆయన సహాయాన్ని అడిగి వెళ్ళిపోయి సారి నుంచి అలాంటి పరికమాల పనులు ఎదురవ్వు, అలాంటి ఇబ్బందులు జరగవు. అంతేగాని అలా చేస్తున్నప్పటికి కూడా విషయాన్ని బట్టి ప్రార్థించకపోతే అలాంటివే తలెత్తుతాయి. సంఘంలో సంతోషమ్మ గారిని మనకి తెలియని వారు అంటే ఏం కాదు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆవిడ. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. దేవుడు ఆవిడకి ఇచ్చిన బాధ్యత సువార్తికురాలు, సువార్తికురాలు మాత్రమే, సావుకురాలు కాదు, సువార్తికురాలు. సావుకుడి దగ్గర వాక్యం వినేది, లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించింది, ఇదే ఆవిడ పని. ఏ రోజు కూడా ఓవర్గా ఆవిడ ఏమీ కూడా రియాక్ట్ అవ్వదు, ఓవర్గా కూడా ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి కదా ఆవిడ. తాతయ్య గారి దగ్గరకు చక్కగా వాక్యం వినేవారు ఆవిడ, అందరికంటే ముందు వచ్చేవారు ఆవిడ. పాటలు పాడడంలో కావచ్చు, వాక్యం చదవడంలో కావచ్చు, వాక్యంలో లీనమైపోవడంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా సరైనటువంటి క్రమంలో వెళ్ళినటువంటి వ్యక్తి. చక్కగా వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నలుగురికి చేరదీసేది. అంటే వాక్యం అంతా కాదు, అందులో ఏదో ఒక విషయం అన్ని జనాంగానికి ఉపయోగపడేటువంటి దాన్ని తీసుకునేది. దేవుడు నిజమైన దేవుడు, మన పాపాలను క్షమించే దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు, శాంతి సమాధానాలను అందించే దేవుడు. సువార్తకు అవసరమైనటువంటి ఈ మాటలను మాత్రమే తీసుకుని అందరింట్లోకి వెళ్ళి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళేది. ఆ సువార్త ప్రకటించేటువంటి క్రమంలో ఆవిడ చనిపోయేంత వరకు కూడా ఏ ఆటంకము, ఏ సమస్య, ఏ శ్రమ ఏమీ లేకుండా చేయలేదు ఆవిడ, ఏమీ లేకుండా. భర్త గారేమో మార్పు లేదు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు ఆవిడ, ఆయన పైగా డ్రింకర్ అయినా స్మోకర్ అయినా ఎలా కుటేసేవాడు అంటే అలా కుటేసేవాడు అండి. నేను వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను పలానా ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళాను అని అంటే ఎక్కడికి మందిరానికి పంపించడం మానేస్తాడు అని చెప్పి ఏదో అలా కవర్ చేసి దెబ్బలు తినడానికైనా సరే సిద్ధపడి. శ్రమలు లేవావిడ జీవితంలో, సమస్యలు లేవావిడ జీవితంలో, కుటుంబంలో ఉన్న వ్యక్తులే ఆటంకంగా ఉన్నారు. అయినా దేవుడిచ్చిన పనిని ఏం చేయలేదు ఆవిడ, మర్చిపోలేదు, ఆపేలేదు. ఎంత ఇబ్బంది పెట్టేవారంటో ఆయన, పెద్ద ఆయన. తర్వాత దేవుని తెలుసుకుని దేవుని నామంలో నిద్రించారనుకోండి, దేవుని కృపను బట్టి ఆ భార్య గారి యొక్క ప్రార్థనను బట్టి భర్తగారిని రక్షించుకున్నాడు దేవుడు. కానీ ఎంత ఇబ్బంది పెట్టేవాడు, మందిరానికి వెళ్ళడానికి వీల్లేదనేవారంట. గరిటలు అన్నీ చేసిన తర్వాతే మందిరంలోకి వెళ్ళాలి. ఆ గరిటలు చేసేటువంటి వ్యాపారం వాళ్ళది ఇప్పుడైతే లేవు, కానీ ఆ గరిటలు ఏమంటారు, ఏ గరిటలమ్మా, సేవెండి గరిటలు, సేవెండి. ఆ పోతంతా పోయడం, కూతురులేమో ఆ గొట్టం పెట్టుకుని ఓదడం, ఇలా ఒకడేమో పెద్ద కొడుకు ఏమి ఇలా తిప్పడం, ఆయన పోత పోయడం. గరిటలు చేయాలి, ఆ రోజు పని పెట్టారు, ఆడతారు మందిరంకి వెళ్ళాలి అనేది కాదు. బీగా 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 పని చేసుకుని ఆ అన్నం తినకుండా టిఫిన్ చేయకుండా ఆ చెమట కుడుచుకుంటానే మందిరానికి వచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి వాళ్ళు. ఆటంకాలు లేవు ఆవిడ జీవితంలో. ఆవిడ అంత కష్టపడ్డాడు, అంత ప్రయాసపడింది కాబట్టే కదా, దేవుడి కొరకు ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయంలో అంత నమ్మకంగా వెళ్ళబట్టే కదా నిన్న ఆత్మలు ఇక్కడ ఉన్న వాళ్ళు రక్షించబడ్డే. అంతేకాని పిల్లల వల్ల ఆటంకం అండి, కానీ భర్త గారి వల్ల మారు మనసు లేదు కాబట్టి ఆటంకంగా ఉందండి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా ఆయన గారు ఒప్పుకోలేదు కాబట్టి మందిరానికి రాలేదండి, మా ఆయన గారు ఏమన్నా అంటారేమో అని చెప్పి నేను ఇలా బయటికి రాలేదండి.
ప్రార్థనలో పార్టిసిపేట్ చేయలేకపోయినండి. కవర్ జాగ్రత్తగా చేసుకుంది ఆ పని. భర్తగాన్ని ఎక్కడా గాయపరచలేదు, పిల్లల యొక్క బాధ్యతను ఎక్కడా మర్చిపోలేదు, దేవుడి యొక్క పనిని అస్సలా నిర్లక్ష్యం చేయలేదు. చేసుకుని వెళ్ళింది. ఎంతగా దీవించబడిందో ఆ పరలోకంలో మహాతల్లి. భూలోకంలో ఏమి ఉండదు వాళ్ళకి, నాకు తెలుసు. వీళ్ళకి వెనకాల ఉంటుంది, పైన ఉంటుంది. అంతగా దీవించబడి. అంతేగాని మా ఆయన గారు ఒప్పుకోలేదండి బాబు, మా ఆయన గారు తిడతారండి బాబు, మా ఆయన గారు ఎమన్నా అంటారేమో అనండి బాబు అని చెప్పి హడలెత్తిపోతుంటారు కొంతమంది. హడలెత్తిపోతుంటారు చాలా ఇబ్బందికరంగా. కాబట్టి వాక్యం సెలవిస్తా ఉంది, నీ తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితంలో ఆటంకపరిచేటువంటి వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ దేవుని పని నిమిత్తం ఒకవేళ నీ పెద్దలే వాడబడుతున్నట్టయితే వారికి సహకరించేటువంటి పాత్రగా నేను ఉండాలి తప్ప, ఆత్మీయ బలహీనతని దైవికమైనటువంటి ఆలోచనలో నుంచి, దైవికమైన ఎదుగుదలలో నుంచి తొంగలోకి తొక్కేసేటువంటి వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు. దయచేసి వాక్యాన్ని గమనించండి, వాక్యాన్ని గ్రహించండి, వాటిని అభ్యసించే వ్యక్తులుగా మనం ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను చివరిగా ఒకే ఒక మాట, పిల్లల్లారా, ఒకవేళ మీ తల్లి మీ తండ్రి దేవుడితో దేవుడికి సమయాన్ని ఇచ్చి దేవుళ్ళో లీనమైపోయి ఉన్న విషయాన్ని గ్రహిస్తే ఆ సమయంలో మాత్రం వాళ్ళని ఏం చేయకండి ఆటంకపడి. ఎంత ఎమర్జెన్సీ అయినా ప్రార్థన అయిన తర్వాతే, బైబిల్ చదివిన తర్వాతే, అంతేకాని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇంటర్ఫీర్ అయిపోయి ఆ పాడు చేయకండి ఆ అనుభవాన్ని. అగ్ని తర్వాత చెప్పుకో, తర్వాత చేయండి, లేదు మీరు పెట్టేసుకో. అంతేగాని ప్రార్థనలో ఉన్న తల్లి లేచి వచ్చేయాలి, బైబిల్ చదువుకుంటున్న తండ్రిగా లేచి వచ్చేయాలి. ఫోన్ వచ్చింది అక్కడి నుంచో, నాన్నగారు పల్లె వాళ్ళు ఫోన్ అండి ఇచ్చేతడు, ప్రార్థన చేసుకుంటున్నాడు కదరా నాన్న అక్కడ, ఆ నాన్నగారు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడా, బైబిల్ చదువుకుంటున్నాడా, ఏం చెప్పాలి ఫోన్ చేస్తున్నాడు నువ్వు, ఏమండి ఒక 5 నిమిషాల్లో నేనే ఫోన్ చేయిస్తానండి, కొంచెం బిజీగా ఉన్నారని చెప్పరు, తలుపు తీసేసి ఇగో పల్లె వాళ్ళు ఫోన్ చేశారు మాట్లాడండి. ఇలాంటి వాళ్ళు ఉంటారు కుటుంబంలో ఉన్నారు. ఇక్కడ వాక్యం ఎండైపోతుందన్న సమయానికి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇటు దేవుడు చెప్పమని, ఎవరల్లా ఇలా వెళ్ళిపోతుంది దృష్టి అంతా ఇటు ఎవరు ఉన్నారు ఇటు, చాలా ఇబ్బంది పెట్టకండి పేరెంట్స్ని, చాలా ఇబ్బంది పడతారు, మంచిది కదా మీకు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.